ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇది పండగ అనే ఆలోచనతో మీరు ఉన్నారు. పండుగలు వస్తూ ఉంటాయి, పండుగలు ప్రతి వారు ఈ కరోనా తప్పు గురించి పదే పదే మీ వీధిలో కానీ మీ కళ్యాణ రూపటా ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. ఇకపోతే ఈ కరోనా వైరస్ గురించి నిన్న గౌరవనీయులు మన భారత ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు సందేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా జనతా కర్ఫ్యూను విజయవంతంగా చేయడం జరిగింది. కానీ నిన్న జనతా కర్ఫ్యూ విజయవంతమైన తర్వాత ఈరోజు ఏదో అంతటితోనే అయిపోయిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి రావడము, ఏదో వింతగా అదొక వింత జరిగినట్లు, ఏదో అద్భుతం జరిగినట్లు ఏదో అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రోడ్ల మీదకి రావడము, బండ్లు వేసుకొని రావడము, ఎంత విచక్షణారహితంగా గుంపులు గుంపులుగా ఉండడము ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఒకటే గుర్తించాలి, ఈ కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది, ముగ్గురు నలుగురు గుంపులు గుంపులు ఉండడంలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నివారణకు, వైరస్ నివారణకు గుంపులుగా ఉండకుండా ఇంట్లోనే ఉండడము క్షేమం అని, మీరు ఎంత ఇంట్లో ఎంత ఎక్కువగా ఉంటే మనము ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మనము సహాయపడిన వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ బయట తిరగడం వల్ల, జనాలు గుంపులలో ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలు ఏ విధంగా ఉన్నారో అదే విధానాన్ని 31 మార్చి వరకు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేగా మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావడము, గుంపులు గుంపులు తిరగడం, ప్రతి ఒక్కరితో కలవడం వల్ల మీలో ఏ ఒక్కరికి వైరస్ లక్షణాలు వచ్చినా కానీ అది మీ కుటుంబానికి, మీరు ఇంటికి వెళ్ళినాక మీ కుటుంబం చేరుతుంది. మీ కుటుంబం చేరినప్పుడు అది మీ కుటుంబాన్ని సోకడం జరుగుతుంది. ఆ విధంగా సోకినప్పుడు మనము కాపాడుకునే పరిస్థితి తక్కువ ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మరియు వృద్ధులు కూడా ఉంటారు. వాళ్ళకి వ్యాధి సోకినా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. అంతేకాదు మధ్య వయస్కులకు రాదు అనే ఆలోచనతో ఉన్నారు, అది కూడా అట్లేం లేదు. 24 సంవత్సరాలైనా 38 సంవత్సరాలైన వాళ్ళు కూడా కరోనా సోకింది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కుటుంబాన్ని కాపాడుకుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం కూడా బాగుంటుందనే విషయాన్ని మీ అందరికీ మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇకపోతే మీరు ప్రతి ఒక్కరు కూడా కరోనాపై యుద్ధం ప్రకటించాలని, యుద్ధం ప్రకటించాలంటే మనం కత్తులు తీసుకొని తుపాకులు తీసుకుని యుద్ధం చేయాలని కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మన కుటుంబంతో ఇంట్లో బయట వ్యాప్తి చెందకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే దానిపై యుద్ధం అంటే మనం బయటికి రాకుండా ఇంట్లో ఉండడమే దానితో యుద్ధం చేసినట్టుగా మనం పరిగణిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా బయటికి రావద్దండి, దయచేసి అందరూ ఇంట్లో ఉండండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలా కాకుండా ఈరోజు వచ్చినట్లుగా ప్రతి ఒక్కరు 2-వీలర్స్లో రావడము, ఆటోలో రావడము, ట్యాక్సీలు రావడము ఇలా ఈ విధంగా జరుగుతుంది. అలా జరిగితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఒక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం వల్ల ఆ చట్టరీత నేరమవుతుంది, దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి, మీరు 2-వీలర్ రావడము లేదా ట్యాక్సీలు తిప్పడము, ఆటోలు తిప్పడం లాంటివి నేరము, నిషిద్ధము. కాబట్టి ఎవరు చేయకూడదు. అదేవిధంగా వ్యాపారాలు చేయడము ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఓన్లీ ఒక నిత్యావసర వస్తువులు మాత్రమే ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి. వాటికి నిత్యావసర వస్తువులు ప్రజలకు అందేందుకు మా పోలీసు తరఫున మేము సహాయం అందిస్తాము. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దరి చేరేంత వరకు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది నిత్యావసర వస్తువుల్ని ప్రజలకి అధిక ధరలో విక్రయించేసి మోసం చేస్తున్నారు. అటువంటి చర్యలు చేస్తే వారి మీద ఖచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుంది, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. దయచేసి వ్యాపారస్తులు గుర్తించాలి. ఈ సందర్భంగా, ఈ కరోనా వైరస్ సందర్భంగా ఎవరన్నా ఎక్కడైనా కానీ అధిక ధరలకు విక్రయించడం లాంటివి చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావడం మానుకోండి, ఇంట్లో ఉండేదానికి అలవాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పేసి అని మేమంతా కోరుకుంటున్నాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించి, పౌరులందరూ కూడా బాధ్యతగా, భయంతో కాదు ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరియు దేశాన్ని కాపాడాలని చెప్పేసి అని
ఈ మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. సార్, కళ్యాణ్ రూమ్ మండలం సంబంధించి ఒక 14 మంది గుజరాత్ రాష్ట్రంలో ఇరుక్కున్నారు. ఒక వాళ్ళు ఈ ముస్లిమ్స్ యువకులేం కాదు, మొత్తం మధ్య వయస్కులు ముస్లింలు ఉన్నారు. వాళ్ళపై అక్కడ ఇది దీక్షలో భాగంగా 40 డేస్ పోతారు నేను. అలా వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు. ఇటు వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు అక్కడ అన్ని రోడ్లన్నీ ముందేస్తారు కదా, వెహికల్స్ ఏమి లేవు. సో అది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? అక్కడ వస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ఇంతవరకు మా దృష్టికి రాలేదండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడ వచ్చింది. మనం ఆ విషయాన్ని మన స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కళ్యాణ్ దుర్గ్ సమాచార్ సబ్స్క్రైబ్ చేయుటకు యూట్యూబ్ లోకి వెళ్లి స్మాల్ లెటర్స్ కళ్యాణ్ దుర్గ్ స్పేస్ సమాచార్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ అయ్యి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.